ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాధి మహమ్మారి బాగా ప్రబలుతున్న పరిస్థితుల్లో రంజాన్ పండుగ రావడం జరిగింది. గతంలో హిందువులకు సంబంధించిన ఉగాది పండుగ కూడా రావడం జరిగింది. కానీ ముస్లింలకు సంబంధించిన ఈ రంజాన్ నెల పవిత్ర మాసంగా భావిస్తారు. రంజాన్ నెల ప్రారంభం కావడంతో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ముస్లిం మత పెద్దలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ముస్లింలను మత గురువులు పెద్దలను ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఒక నెల పాటు చేసుకునే పండుగను ముస్లింలందరూ ఇంట్లోనే ప్రార్థనలు చేసుకునే పరిస్థితి వచ్చిందని, ఏమైతేనే మనకు ఉన్న పరిస్థితుల్లో బయట పనులు చేసుకుంటే గాని వారికి ఇంట్లో గడవని పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అనేక రకాలుగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కమలాపురం నియోజకవర్గంలోని 75,000 ఇళ్లకు గతంలోనే కూరగాయలు సప్లై చేయడం జరిగిందన్నారు. కరోనా వ్యాధి మహమ్మారిలాగా ప్రబలుతున్న పరిస్థితుల్లో రంజాన్ పండుగ రావడం జరిగింది. గతంలో ఉగాది పండుగ రావడం జరిగింది. అలాగే క్రిస్టియన్స్కి సంబంధించిన గుడ్ ఫ్రైడే కూడా రావడం జరిగింది. అన్నీ కూడా వచ్చినా కూడా ముస్లింలకు సంబంధించి ఈ రంజాన్ అనేది పవిత్రమైన మాసంగా భావిస్తారు అన్నమాట. అంటే ఒక నెల పాటు చూసుకునే కార్యక్రమం. ఇవన్నీ కూడా ముస్లింలందరూ కూడా బాగా అధికారులందరికీ కూడా సహకరించారు చేస్తున్న పరిస్థితి. ఇదేమైతేనేమో వాళ్ళకందరికీ కూడా మనకున్న పరిస్థితుల్లో బయట పనులు చేసుకుంటే కానీ వాళ్ళకు ఇంట్లో గడవని పరిస్థితి అన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అనేక రకాలుగా వాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. సో వాళ్ళకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 1000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. 3 సార్లు రేషన్ రైస్ వాళ్ళందరికీ కూడా 3 సార్లు ఒక్కొక్కరికి 5 కేజీల వంతున 15 కేజీల వరకు ఇవ్వడం జరిగింది. సో ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా 500 రూపాయల ప్రకారం వాళ్ళకు 3 నెలలు కంటిన్యూస్గా 3 నెలలు వాళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా జరిగినా కూడా నిత్యావసర సరుకులు అయితేనేమి తర్వాత కూరగాయలు అయితేనేమి దీని కోసం నిజంగా కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది అన్నమాట. సో అందుకోసమే మన నియోజకవర్గం అంతా కూడా కమలాపురం నియోజకవర్గానికి సంబంధించి 75,000 ఇళ్ళు ఉన్నాయన్నమాట. 75,000 ఇళ్లకు గతంలోనే మనం అందరికీ కూడా కాయగూరలన్నీ కూడా మనం సప్లై చేయడం జరిగింది. సో అందరు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దానికి తోడ్పడడం జరిగింది.